హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి స్టూడెంట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన వాళ్ళకి ఏంటంటే డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఈ టైంలో స్లాట్ బుక్ చేయడం కరెక్టేనా సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో స్టూడెంట్స్, మీరు డీటెయిల్స్ నాట్ అవైలబుల్ వచ్చినా సరే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లాట్ బుక్ చేసుకుని మీ కౌన్సిలింగ్ సెంటర్స్కి మీ యొక్క సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. అక్కడ వెరిఫై చేసి మీకు స్టేటస్లోని క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర ఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ దగ్గర ఎస్ అని వస్తుంది, అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కూడా ఎస్ అని వస్తుంది. సో డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని వచ్చినా ఏం టెన్షన్ పడక్కర్లేదు, స్లాట్ బుక్ చేసుకోండి. సో మీ వెసులుబాటు బట్టి మీకు నియరెస్ట్ హెచ్ఎల్సీని సెలెక్ట్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోండి. ఇది ఏం మ్యాటర్ కాదు, మీరు దీని విషయం మీద ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఏమైనా చిన్న చితక డౌట్లు ఉంటే కూడా హెచ్ఎల్సీని అక్కడ అడిగి మీరు క్లారిఫై చేసుకోవచ్చు, ఏమీ అక్కడ ఇస్టేట్ అవ్వకండి. అండ్ వెబ్ ఆప్షన్ లిస్ట్ వచ్చేసి ఎటువంటి మెంటర్షిప్ ఛార్జెస్ లేకుండా మన ఛానల్ త్రూ కేటగిరీ వైజ్ అండ్ ర్యాంక్ వైజ్ మేము అప్లోడ్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అవి బేస్డ్ ఆన్ అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్స్ బేస్డ్ ఆన్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అవి ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఈ రెండింటిల కాంబినేషన్లో మీరు ఒక వెబ్ ఆప్షన్ లిస్ట్ రెడీ చేసుకోండి స్టూడెంట్స్. సో మా వీళ్ళంత వరకు మీకు ఖచ్చితంగా మీకు సజెషన్ ఇస్తాం. టిల్ మీరు బీటెక్ కాలేజ్ అడుగు పెట్టేంత వరకు మన గైడెన్స్ ఉంటుంది, ఆ తర్వాత కూడా మీకు బీటెక్లోని ఎట్లా ఏంటన్న దాన్ని కూడా మన యొక్క ఛానల్ నుంచి సజెషన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.